वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरु पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहु। नारद भक्ति सूत्राल्लो 46వ సూత్రంలో మాయా ఎలా తరించాలి అనే విషయాన్ని నారదులు ప్రశ్నిస్తూ కస్తరతి కస్తరతి మాయా ఎవరు మాయని తరించగలరు దానికి ఉత్తరంగా వారే అక్కడ ఆ సూత్రంలోనే మూడు ఉపాయాలను చెప్పారు. మొదటిది ఎస్ సంగం త్యజతి, అంటే ఎవరు ఆసక్తిని త్యజిస్తారో వారు. రెండవది మహానుభావం సేవతే, మహాపురుషులను సాధుసంతులు గురువులను సంప్రతించి వారి దగ్గర నుంచి నేర్చుకోవడం, వారిని సేవ చేయడం. మూడవది నిర్మమో భవతి, అహంకార మమకార శూన్యంగా ఉండాలి, కర్తృత్వ బోధం లేకుండా ఉండడం. ఈ మూడు ఉపాయాల ద్వారా ఈ మాయా మనము తరించవచ్చు అని చెప్పారు. తర్వాత 47వ సూత్రాన్ని స్టార్ట్ చేశాము లాస్ట్ టైం. యో వివిక్త స్థానం సేవతే, యో లోకబంధం ఉన్మూలయతి, యో నిస్త్రైగుణ్యో భవతి, యోగక్షేమం త్యజతి. ఎవరైతే వివిక్త స్థానాన్ని, అంటే నిర్జన స్థానం, ఏకాంత స్థానం, ఏకాంతవాసం, దాన్ని చేస్తారో, అలాగే లోకబంధం ఉన్మూలయతి, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని లౌకిక సంబంధాలు, దాని వలన మనకి కలిగే బంధనాలు వాటిని ఉన్మూలయతి, అంటే వేరు సైతం నాశనం చేస్తారు, మూలంతో నాశనం చేస్తారు. యో నిస్త్రయగుణ్యో భవతి, ఎవరు మూడు గుణాలు సత్వరజతమో గుణాలను అధిగమించారో, యోగక్షేమాన్ని త్యజిస్తారో అని. ఇంకా ఇక్కడ నాలుగు ఉపాయాల ద్వారా మోహాన్ని మనము తరించవచ్చు, ఈ మాయని మనము తరించవచ్చు అని చెప్తారు. ఇక్కడ వివిక్త స్థానం సేవతే అనే విషయాన్ని గురించి కొద్దిగా చెప్పాము. ఏకాంత స్థానం ఎందుకు అవసరం అంటే, ముందు సత్సంగాన్ని యొక్క ప్రాముఖ్యత చెప్పాము, దుస్సంగం సర్వతోభావేన త్యాజ్యం అని చెప్పాము. సత్సంగంలో ఉన్న ఏకాంతవాసం కూడా, నిర్జన వాసం కూడా మధ్య మధ్య అవసరం. సత్సంగంలో దేనిని మనము సాధువుల నుంచి, మహాత్ముల నుంచి, గురువుల దగ్గర నేర్చుకున్నాము, తర్వాత మన జీవితంలో దానిని మనం పాటించాలి, అనుసరించి సాధన చేయాలి, అప్పుడే మనకి ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే అంతేకాదు, ఈ సంసారంలో ఉన్నప్పుడు మనం ఎన్నో పనుల మధ్య, బాధ్యతల మధ్య ఉంటాము, ఎప్పుడూ మనకి విశ్రాంతి లేదు, విరామం లేదు, సమయం కుదరదు. అక్కడే కూర్చొని మనం సాధన చేస్తూ ఉంటే ఎందరో మనకి డిస్టర్బెన్స్ కలిగిస్తారు. ఒక పూజ చేయడము, ఒక ధ్యానానికి కూర్చోవడం అంటే దానికి ఎన్నో విఘ్నాలు ఉంటాయి. అందరూ అప్పుడే వచ్చి మమ్మల్ని పిలవడం, మనకి ఎన్నో మన కర్తవ్యాలను నిర్వహించాలి, ఇవంతా గుర్తుకు వస్తుంది. అందువలన సంసారంలో ఇంట్లో కూర్చొని గృహంలోనే ఉన్న వారికి, గృహస్థులకి కష్టం. అంతేకాదు, ఈ ప్రలోభనలను ముందు మనం ఉంటాం. సంసారంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఈ రూపరస గంధ శబ్ద స్పర్శ అనే ప్రలోభనలు ఉంటాయి. ఎప్పుడూ మన కళ్ళు మంచి రూపాన్ని చూడడము, మన చెవి మంచి గానాన్ని వినాలి అని, నాలుక తినాలి అని, ఇవంతా ముందు మంచి తిండిలు ఉన్నాయి, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏదైనా తినాలి అనే ఇష్టం అవుతుంది. మన ముందు లేదనుకోండి, మనం బాగా కంట్రోల్ చేయగలుగుతాం. కళ్ళ ముందు అలాంటి మంచి ఆహారాలు ఉన్నప్పటికీ
నా మనసులో ఏమాత్రం ప్రలోభన లేకుండా ఏమాత్రం మనకి ఆసక్తి రాకుండా ఉండడం అంటే అంత సహజంగా అవదు. అందువలన వాటి ముందు ఉండకుండా వాటిని దూరంగా ఉండాలి. ఆ ప్రలోభల నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక ఏకాంత స్థానంలో మనం ఉంటే అక్కడ మన మనసుని పూర్తిగా మన శరీర మనసు బుద్ధిని పూర్తిగా భగవంతునికి మనం సమర్పించగలము. సాధన చేయడంలో మన పూర్తిగా ఏకాగ్రత మనకి లభిస్తుంది. అందుకోసమే ఈ ఏకాంత వాసం నిర్జన వాసం అనే దానికి అంత ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. ఇది మనలో ఈ ఆకర్షణలు ప్రతి ఒక్కరిలో కామక్రోధ ఇవంతా ఉన్నాయి. అయినా ఆ ప్రలోభనలో ముందు లేనప్పుడు మనం దూరంగా ఉన్నప్పుడు వాటి యొక్క శక్తి మన మీద ప్రయోగం అవ్వదు. మనం దగ్గర ఉంటే కదా మన మనసు విచలితం అవుతుంది, దూరంగా ఉండిపోతే అంత విచలితం అవ్వదు. కాబట్టి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అంటే ఎల్లప్పుడూ చేస్తామని కాదు, ఎన్నో పనుల మధ్య ఉన్నప్పుడు మధ్య మధ్య ఒక సెలవు తీసుకొని ఒక సప్తాహానికి ఒకరోజు, ఒక 15 రోజులకి ఒక రోజు అలా ఒక నిర్జన ప్రదేశంలో కూర్చొని ఎవ్వరూ మమ్మల్ని డిస్టర్బ్ చేయరు. భగవంతుడు ఉన్నాడు, నేనున్నాను, ఇంకా ఎవరూ లేరు. అలాంటి ఒక ఆంతరిక భావంతో ప్రేమతో భగవంతును పిలవగలిగితే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు నిర్జన ప్రదేశంలో ఉన్నప్పుడు మనం దేని మీద ఆధారపడి ఉండం? మన దగ్గర 10 మందిల మందు ఉంటే అందరి మీద ఆధారపడి ఉంటాం. అప్పుడు మన దగ్గర వాచ్ కూడా ఉండకూడదు, ఒక సెల్ ఫోన్ కూడా ఉండకూడదు, ఏమీ లేదనుకోండి. అప్పుడు మమ్మల్ని విచలితంగా చేసే డిస్టర్బ్ చేసే ఎటువంటి అక్కడ వస్తువు లేనప్పుడు మనం భగవంతుని పిలవడం ఎలా పిలవగలుగుతాము, మన మనస్సు ఎలా ఉన్నది దానిని గురించి మనం బాగా స్టడీ చేయగలుగుతాం. మా మనస్సుకి ఇది ఈ నిర్జన మాసం అనేది ఒక మిర్రర్ లాంటిది. అప్పుడు మమ్మల్ని మనము అనలైజ్ చేసుకొని, అంటే అందరి ముందు ఉన్నప్పుడు మనకు తెలియదు, అత మంచి సజ్జన సాధు సంతుల దగ్గర ఉన్నప్పుడు మేము చాలా మంచి వాళ్ళం, మనల్ని ఏమి దుర్బలత లేదు, ప్రలోభం నుంచి దూరంగా ఉన్నప్పుడు నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు. కానీ మన మనస్సు ఎలా ఉన్నది అనేది బాగా మనకే తెలియదు. నిర్జన వాసంలో మన లోపల ఉన్న ఈ సంస్కారాలు బయటికి వస్తాయి, మన లోపల ఆసక్తి అవంతా ఉన్నాయి. ఆ సమయంలో ధ్యానం చేసేటప్పుడు మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, దేనిని గురించి ఆలోచిస్తున్నాము, ఎందుకు భగవంతుడి మీద ఏకాగ్రత రాకుండా వేరే ఆలోచన వస్తుంది, ఇవంతా కొద్దిగా మనోవిశ్లేషణ చేయగలిగితే మన మనస్సును గురించి తెలుసుకుంటే మనం దానిని వాటిని కంట్రోల్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. అందుకోసమే ఏకాంత వాసం అనేది సాధన చేయడానికి చాలా అవసరం అని ఎప్పుడు చెప్తారు. చాలా ముందు వెళ్ళిన తర్వాత సాధనలో మనం ఎంతో ఉన్నతి సాధించిన తరువాత మనం ఎక్కడున్నా పర్వాలేదు, ఎవరి దగ్గర ఉన్నా, ఎంత డిస్టర్బెన్స్ మధ్య ఉన్నా మన మనసు ఆ ధ్యానం సమయానికి కరెక్ట్గా ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు ఏకాగ్రమైపోతుంది. అలాంటిది మనకి అటువంటి మనసు మీద నిగ్రహం కలిగిందా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మనం మనసును ఏకాగ్ర చేయగలము, అది లేదు. కాబట్టి మధ్య మధ్య అభ్యాసం చేయాలి. అలా ఏకాంత వాసం ద్వారా శ్రీరామకృష్ణులు కూడా కథామృతంలో మనం ఆయన చెప్తారు, ప్రథమసారి జమన్ ఫస్ట్ టైం వస్తాడు మాస్టర్ మహాశయ, ఆయన అడుగుతాడు అంటే ఈ ఆధ్యాత్మిక భగవంతుని చూడాలంటే ఎలా అంటే పథాలు ఏం సాధన ఏది అంటే మొట్టమొదటిగా ఆయన నిర్జన వాసం అని చెప్తాడు, ఏకాంతంగా ఉండడం అని. తర్వాత భగవన్ నామ సంకీర్తన చేయడము ఇత్యాది వేరే చేస్తాడు. మొట్టమొదటిగా ఇది మనస్సుని మనకి స్టడీ చేయడానికి బాగా మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. అందువల్ల మనం ఇలా చేయాలి అని. దీనికి తర్వాత అన్ని బంధు బాంధవుల పట్ల మనకున్న ఈ ఆకర్షణ, యో లోక బంధం ఉన్మూలయతి, అందరి మీద మనం ఆధారపడి ఉన్నాము. ఎంతవరకు మన సంసారంలో మన భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, పెద్దవాళ్ళు నేను నాకు వయస్సు అయిన తర్వాత నా సంతానం నన్ను చూసుకుంటుంది అని చూసుకుంటారు అని మన ఆశ, అలా మనలో ఒకరికొకరు డిపెండ్గా ఉంటాము. మనకి అన్ని మన సెక్యూరిటీ అంటే ఇంత బ్యాంక్లో ఇంత డబ్బు ఉంది, నాకు మంచి హౌస్ ఉంది, మా కారు ఉంది, మనకి
ఇవంత ఏమేమి నాకు కావాలో అంత నాకు ఉన్నాయి. చుట్ట మంచి రిలేషన్స్ బంధు బాంధవులు ఉన్నారు, నన్ను అన్ని సమయాల్లో చూసుకుంటారు, వీరే నన్ను చూసుకుంటారు అని మనకు విశ్వాసం. కానీ భగవంతుడే చూసుకుంటాడు, వీరెవరు సమయానికి మనకి రారు అని మనకి తెలియదు. అందుకోసం బంధు బాంధవుల పట్ల మనకున్న ఆసక్తి ఎంత డీప్గా ఉంది అంటే దానిని ఉన్మూల అంటే రూట్ నుంచి వేర్ నుంచి మనం తీసేయాలి. నిజంగా భగవంతుడు కాకుండా నాకెవరూ లేరు, మనసులో దీనిని మధ్య మధ్య ఈ ఆలోచనని తీసుకొని వస్తే అప్పుడు మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజులున్నా ఒక రోజైనా ఒక్కరోజు అందరూ వదిలి వెళ్ళిపోతారు. నేనే ముందు వెళ్ళిపోతానో వాళ్ళు ముందు వెళ్ళిపోతారో తెలియదు, కానీ చాలా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనకి మనం వదలకుండా ఉంటామని ఎంత గట్టిగా పట్టుకున్నా ఒకరోజు వారు వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు మనం చాలా హతాశ అయిపోయి నిరాశలో పడిపోతాం. అన్ని రోజులు ఆలోచించలేదు కదా. బుద్ధదేవుడు దీన్ని గురించి ఆయన ఉపదేశాలు ఒకసారి చెప్తాడు. ప్రతి ఒక్క వ్యక్తి గృహస్థుడైనా సరే సన్యాసి అయినా సరే కొన్ని విషయాలను గురించి అవగాహన కల్పించుకోవాలి. అది ప్రతి ఒక్కరికి ఒక వృద్ధాప్యం అనేది వస్తుంది, రోగాలు వస్తాయి, తర్వాత మృత్యు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్ని మధ్య మధ్య మనకి కొద్దిగా ఆలోచించాలి. మృత్యు అంటే భయపడిపోతాము, అది నా ముందు ఆ మాట చెప్పొద్దు అంటాం. ఎందుకంటే మనకు చాలా భయం, ఎవరైనా చనిపోయారు అంటే చాలా భయపడిపోతాం. మమ్మల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి, ముందు ఏం వస్తుందో భవిష్యత్తులో. ఈ భగవంతుని ఎవరు గట్టిగా పట్టుకున్నారో, మన ఇష్టదైవాన్ని గట్టిగా పట్టుకుంటే ఇంకా అన్ని బంధనాల నుంచి మనం ఈజీగా మనం తరించగలుగుతాము, పారాకపోతాము. అందుకోసం బంధు బాంధవుల పట్ల ఉన్న ఆసక్తిని ఆ సంబంధాన్ని కూడా మనం త్యజించాలి. త్యజించాలి అంటే సంసారంలో ఉన్న బయట త్యజించాలి అని కాదు, మనస్సులో ఉన్న ఆసక్తిని త్యజించాలి. బయట అందరినీ త్యజించి అందరూ సన్యాసిగా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అలా జరగదు. సంసారంలో ఉన్నప్పటికీ కూడా మనసులో నేను బాగా తెలుసుకోవాలి, వీరందరూ తాత్కాలికంగా ఉన్నారు, ఏదో ఒకరోజు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతారు, నేను కూడా భగవంతుడి దగ్గర వెళ్ళడానికి సంసిద్ధత నాకు కావాలి అని తెలుసుకోవాలి. ప్రపంచం మనం చుట్టూ చూస్తున్నామే, ఇదే సత్యం అని మనం బాగా అనుకుంటాము, కానీ అది సత్యం కాదు, తాత్కాలికంగా ఉన్నది అని శ్రీరామకృష్ణుల కథామృతంలో ఎన్నో విధంగా చెప్తారు. మంత్రగాడు సత్యం కానీ ఆయన చేసే మాయా మంత్ర మాట అంతా సత్యం కాదు అంటాడు. ఎవరు మంత్ర మాయ చేస్తాడో, మాయ చూపిస్తాడో అలా ఆయన మాత్రమే సత్యం. అలాగే సృష్టికర్త ఆయన సత్యం, ఆయన సృష్టించిన ఈ జగత్తు సత్యం కాదు. అది ఎప్పుడో ఒక కాలం సృష్టి స్థితి లయం అనేది ఉంటుంది, అది సత్యం కాదు అని మనం తెలుసుకోవాలి. ఈ సంసారం అంతా మొదట చాలా ఆకర్షణీయంగా కనిపించినా అది ఒక్కసారి మనం సంసారంలో ప్రవేశిస్తే మనకి అది చాలా బంధనాలలో చిక్కుపోయి చాలా బాధలను అనుభవించి వస్తుంది, ఎన్నో కష్టాలను ఎదిరించవలసి వస్తుంది అని తెలుసుకోవాలి. ఇంకా అందుకోసం ఈ భగవంతుని గురించి ఆలోచించే సమయంలో వేరే ఆలోచనలు రాకుండా మనం చూసుకోవాలి. ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుడు ఈ ఇలాంటి ఉదాహరణలు కూడా చెప్తారు. పూజ చేస్తున్నాడు కానీ ఎవరితో ఒక సామాను ధరం చేస్తున్నాడు, ఇంకొకరితో ఇంకేమో మాట్లాడుతున్నాడు, మధ్య పూజ కూడా కొనసాగిస్తాడు. గంగా స్నానానికి వెళ్తారు, అక్కడ స్నానం చేస్తూ ఎన్నో సాంసారిక విషయాలని గురించి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ గంగా స్నానం చేస్తారు. ఇలా చేస్తే ఆ పూజ చేసిన పూజ ఆ గంగా స్నానం ఇవంతా వృథా, సరిగా మనకి దానికి ఫలితం రావద్దు. అంటే ఏకాగ్రతతో భగవంతుడి మీద ఏకాగ్రతతో ప్రేమతో చేస్తేనే మనకి అది ఫలితం వస్తుంది అంటారు. ఇంకా ఈ ముత్యాలు అది పర్ల్ ఆయిస్టర్ అంటారు, అది ఒక నీటి బిందును తీసుకొని ఎలా సముద్రం అడుగు ప్రదేశానికి వెళ్ళి ఆ పర్ల్ తయారు చేస్తుంది, అలా ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా అలా నిర్జన ప్రదేశంలో అది చేస్తుంది. ఇంకో ఉదాహరణ కూడా చెప్తారు, ఎలా ఇప్పుడు సంసారం అనేది నీరు అనుకోండి, భగవంతుడు ఇది పాలు, ఈ భగవంతుడు కాదు ఈ మేము మన మనస్సు అనేది పాలు అనుకోండి,
ఇవి రెండు కలిపి వేస్తే మనం దాన్ని వేరు చేయలేకపోతాం. అందుకోసం పాలుని ఎప్పుడు ఆయన ఏకాంత ప్రదేశంలో కదిలించకుండా ఆ తోడు పెట్టాలి. ఆ పెరుగైన తర్వాత మళ్ళీ దాని నుంచి వెన్న తీయాలి. ఆ అంటే బాగా మంత్రం చేసి వెన్న తీయాలి. అంటే ఇదే సాధన మనం చేసేది, నిర్జన ప్రదేశంలో కూర్చొని సాధన చేయడం. అలా వెన్న తీసిన తర్వాత మీరు దానిలో పాల్లో పెట్టినా మజ్జిగలో పెట్టినా నీటిలో ఎక్కడ పెట్టినా అది కలవకుండా వేరేగా తేలుతూ ఉంటుంది. అలా మన మనస్సుని మనం బాగా ప్రిపేర్ చేయాలి. సాధన చేసి చేసి భగవంతుడి మీద ఆ ఆకర్షణని పెంచుకొని ఆ ప్రేమని పెంచుకొని ఆ భక్తి కలిగించుకున్న తరువాత ఆ భగవంతుని మనం దర్శించగలిగితే, ఒక్కసారైనా మనకి ఆ ఉపలబ్ధి కలిగిన తరువాత సంసారంలో ఉన్న మనకి ఎటువంటి అలా ఆకర్షణతో మనం విచలితం అయిపోకుండా ఉంటాము. మన మనస్సు వేరుగా ఉంటుంది, వెన్నలాగే సంసారంలో తేలుతూ ఉంటుంది. అది కూడా శ్రీరామకృష్ణులు చెప్పిన ఒక ఉదాహరణ. మళ్ళీ భగవంతుడు అంటే మన సంసారంలో ఉన్నప్పుడు మనకి బాధ్యతలు ఉన్నాయి కదా. కొంతమంది అడుగుతారు, మన బంధుబాంధవులని నేను చూసుకోవాలి, మనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, అందరినీ త్యజించడం అంటే అది సరేనా? సంసారంలో ఉన్నప్పుడు మన స్వార్థం కోసం మనకు ఆరామం కంఫర్ట్స్ కావాలని ఇతరుల పట్ల మనం చేయవలసిన కర్తవ్య కర్మలను అవాయిడ్ చేస్తే త్యజిస్తే అది గొప్ప తప్పు అవుతుంది. కానీ నిజమైన భక్తుడు భగవంతుడి కోసం తనకు అత్యంత సన్నిహితులైన బంధుబాంధువులను త్యజిస్తే వారి పట్ల చేయవలసిన కర్తవ్యాలను నిర్వహించలేకపోతే దాంట్లో తప్పేమీ లేదు. భగవంతుడు మనకు అత్యంత ఆత్మీయుడు, ఆయన కోసం ఎవరినైనా మనం త్యజించవచ్చు. శ్రేష్ఠ భక్తుల జీవితంలో ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. భక్త శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు తన సొంత తండ్రి అయిన హిరణ్యకశిపు మాటలను వినలేదు. ఈయన ఎప్పుడూ హరినామ సంకీర్తన చేస్తాడు, కానీ తండ్రి ఎంత కోప్పడినా ఆయనకి ఎన్ని కష్టాలు కలిగించినా ఎన్ని శిక్షలు ఇచ్చినా ఆయన మాత్రం ఊరుకోడు. అంటే తండ్రి అనుజ్ఞని ఆయన శిరసావహించి పాటించలేదు, దానిని ఉల్లంఘించాడు. అలాగే ఇంకా ఎందరో ఎగ్జాంపుల్ మనం ఇవ్వచ్చు. ఇంకా విభీషణుడు, ఆయన రాక్షస కులంలో జన్మించాడు, రావణుడికి ఆయన తమ్ముడు, మొదటి నుంచి రావణుడితో ఆయన ఉన్నాడు. అయినా ఎలా రావణుడు ఎప్పుడైతే సీతను అపహరించాడో ఆయనకి ఎంతో ఆయనకి నచ్చి చెప్తాడు, కానీ రావణుడు ఏ సలహాని వినడు, ఏ ఉపదేశాన్ని ఒప్పుకోడు. అప్పుడు ఆయన రాముడు అంటే ధర్మ మార్గంలో ఉన్నాడు, రావణుడు ఇప్పుడు అధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి తన సొంత అన్న ఆయన ఆయన త్యజించి రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇది ఎంతోమంది ప్రశ్నించవచ్చు, అంటే రావణుడి దగ్గర ఆయన ఉప్పు తిన్నాడు, చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాడు ఆయన, రావణుడు ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు యుద్ధ సమయంలో, ఇప్పుడు మహాభారతంలో చూస్తే భీష్మ ద్రోణులు దుర్యోధనుని త్యజించలేదు. ఎందుకంటే ఎవరి దగ్గర చిన్నప్పటి నుంచి ఉండి ఉప్పు తిన్నామో వారి సహాయం తీసుకున్నాము, కష్టకాలంలో ఆయన అధర్మం చేస్తున్నాడు అని తెలిసినా ఆ వారు కౌరవ పక్షాన్ని వారు వహిస్తారు. కానీ విభీషణుడు అలా చేయలేదు. ఇది ఏది సరి అనేది మన మనస్సు వివేకం ఎలా చెప్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే అనుకుంటారో నేను ధర్మ మార్గాన్ని అనుసరించాలి, సొంత నా అన్నయ్య అవచ్చు ఎవరైనా అవచ్చు వారు అధర్మ మార్గంలో ఉంటే వారిని నేను త్యజించవచ్చు, భగవంతుడి కోసం ధర్మం కోసం దేనినైనా త్యజిస్తాను అనే అలాంటి మనసు ఉన్నవాడు ఖచ్చితంగా అది త్యజించవచ్చు అని చెప్తారు. ఇంకా భరతుడి ఉదాహరణ కూడా తీసుకుంటే, భరతుడి తల్లి అయిన కైకేయి ఆయన కోసం రాముణ్ణి ఆ వనవాసానికి పంపించింది, ఆయనకి రాజ్యాన్ని తెచ్చి ఇస్తుంది, ఇంత ఈజీగా రాజ్యం వచ్చేసింది. అయినా భరతుడు ఏమాత్రం సంతోషించకుండా తన తల్లిని ఆయన చేసిన ఆమె చేసిన ఈ పని ఏమాత్రం నచ్చలేదు, చాలా తిట్టుతాడు. రాముణ్ణి తీసుకొని వస్తాను అని అరణ్యానికి వెళ్తాడు. రాముడు రాకపోయినా ఆయన అలా సంసారంలో అలా ఆనందంగా ఉండకుండా భోగ అంత వదిలేసి ఏదో ఒక నంది గ్రామంలో కూర్చొని రాముడి ఆ పాదుకులని పూజ చేసుకొని ఆయన రాజవారం చేశాడు. అంటే
తల్లిని కూడా ఆయన త్యజించాడని మనం చూస్తాం. తల్లి మాటలను వినటం లేదు. ఇంకా బలి చక్రవర్తి ఉదాహరణ ఇస్తారు. ఆయన దానం చేయడంలో ఆయనకి చాలా ఖ్యాతి ఉంది. అప్పుడు వామన రూపంలో మహావిష్ణు వచ్చి మూడు పాదాలు అడుగులు వేసే స్థానం ఇవ్వు అని భిక్ష కోసం వస్తాడు. అక్కడ ఆయన గురు అయిన శుక్రాచార్యులు దగ్గర ఉన్నారు. ఆయనకి తెలిసిపోతుంది ఇది సాక్షాత్ విష్ణు వచ్చాడు, ఇప్పుడు బలిని ఏదో ఒక ఉపాయంతో ఆయనని దూరంగా చేయాలి అనే వచ్చాడు అనుకొని ఆయనకి హెచ్చరిస్తాడు, నువ్వు ఇవ్వద్దు, ఆయన అడిగినా నువ్వు ఇవ్వకూడదు అని చెప్తాడు. అయినా ఆయన వినడంట. ఆయన అంటాడు, నా సాక్షాత్ భగవంతుడు నా దగ్గర ఇలా దానం అడగడానికి వచ్చాడు అంటే నేను ఖచ్చితంగా ఇస్తాను, నా సర్వస్వం పోగొట్టుకున్న నేను ఇస్తాను, ఆ దానశూరుడు అనే ఆ పేరు పోకూడదు, దానికోసం ఆయన ఇచ్చాడు. అలా అయి ఆయన పాతాళ లోకానికి వెళ్ళవలసి వస్తుంది. అంటే గురువు మాట కూడా ఆయన వినటం లేదు. బలి చక్రవర్తి గురు ఆజ్ఞ ఆయన ఫాలో అయితే ఆయనకి రాజ్యం ఉండేది, అంత ఉండేది, కానీ ఆయన ఒప్పుకోరు, తన ఆ స్వభావాన్ని వదలకుండా ఉంటాడు. ఇంకా వ్రజగోపీల కథ చెప్తారు. వారందరూ వివాహితులే, వారికి భర్త ఉన్నారు, సంతానం కూడా కొందరికి ఉంది. అయినా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడు అని వారికి తెలుసు, ఆయన ఎప్పుడైతే ఆయన పిలుపు వింటారో వారు అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు లోకం ఏమంటుంది, ఆ నింద అవంతా వారు పట్టించుకోరు. భర్త వారి ఇంట్లో ఉన్నవాళ్ళు అందరి వారిని ఆపడానికి ప్రయత్నించినా వారు ఒప్పుకోరు. అలా లోకనింద, లజ్జ, సిగ్గు అన్నీ వదిలేసి భగవంతుడి కోసం సర్వస్వాన్ని త్యజించి వారు వెళ్తారు. అంటే ఇక్కడ చెప్పడం ఏమంటే, భగవంతుడి కోసం దేనినైనా త్యాగం చేయొచ్చు. బంధుబాంధవులు ఎంత మనకి దగ్గరైన వాళ్ళు అయినా అది భగవంతుడి కోసం మాత్రం, ఇంకా మన స్వార్థం కోసం చేయకూడదు, కానీ భగవంతుడి కోసం చేస్తే అది తప్పు కాదు అంటారు. ఇంకా భగవంతుడే అన్ని సర్వభూతాలలో అన్ని వ్యక్తులలో వస్తువులో ఉన్నాడు అని తెలుసుకుంటే అప్పుడు సంసారంలో ఉన్న మనకి బంధనాలు అంటుకోకుండా ఉంటాయి, మనం అధిగమించగలుగుతాము. ఇతరులలో ఈశ్వరుని చూసి అందరికీ సేవ చేయగలిగితే అలా కూడా మనం ముక్తులైపోతాము. ఇంకా తర్వాత నిస్త్రయగుణ్యో భవతి అంటున్నారు. అంటే మన అందరిలో ఈ మూడు గుణాలు ఉన్నాయి తెలుసు, సత్వరజో తమో గుణాలు అందరిలో వేరే వేరే ప్రపోర్షన్లో కాంబినేషన్లో ఉంటారు. కొంతమందిలో సత్వగుణాధిక్యం ఉంటే, కొంతమందిలో రజోగుణం, కొంతమందిలో తమోగుణం అధికంగా ఉండొచ్చు, కానీ అందరిలో అన్నీ ఉన్నాయి. ఈ ఆధ్యాత్మికంగా ఎవరు భగవద్ లాభ చేసుకోవాలో వారు ఈ త్రిగుణాతీతంగా వెళ్ళిపోవాలి, మూడు గుణాలని మనం అధిగమించాలి అని చెప్తారు. అంటే ఈ గుణాల స్వభావం కూడా మనకి తెలుసు. ఎలా తమో గుణం అంటే ఒక అలసత, ఒక ప్రమాదం ఎప్పుడూ ఉండదు, మన దేనిలో కూడా మనం సక్సీడ్ అవ్వము, మోహగ్రస్తులంగా ఉంటాము. అలా రజోగుణం ప్రధానంగా ఉన్నవాళ్ళు చాలా ఎక్కువగా ఎప్పుడు ఏదో ఒక పని పట్టించుకొని పనిలోనే ఉంటారు. అలా మళ్ళీ కామక్రోధ లోభ ఇలాంటి అరిషడ్ వర్గాలకి అధీనంగా ఉంటారు. వారి మనసులో అహంకారం ఉంటుంది రజోగుణ ప్రభావంతో, నేను కర్త అనే ఒక కర్తృత్వ బోధం ఉంటుంది. ఇంకా సత్వగుణం ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రశాంతంగా వారు భగవంతుడి మీద మనసు పెట్టి వారు ధ్యానం చేయడం, పూజ చేయడంలో వారికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, మనసు కొద్దిగా అంతర్ముఖంగా ఉంటుంది, అందుకే అటువంటి వాళ్ళు ఉంటారు. అయితే సత్వగుణం కూడా ఒక బంధనమే. తమో గుణము రజోగుణం ఎలా బంధనమో అది సత్వగుణం కూడా ఒక బంధనమే అని చెప్పడానికి శ్రీరామకృష్ణుడు చెప్పిన ఆ మూడు దొంగల కథ చాలాసార్లు చెప్పాము, ఇంకా అది వివరించాను. సత్వగుణం కూడా ఒక దొంగలాగే మమ్మల్ని, తమో గుణం మమ్మల్ని చంపేస్తే, రజోగుణం మమ్మల్ని బంధిస్తే, సత్వగుణం మమ్మల్ని భగవంతుడి దగ్గర తీసుకొని వెళ్తుంది, కానీ చివరి వరకు రాలేదు. మనకి కొంచెం మంచి పథంలో వెళ్ళడానికి సహాయం చేస్తుంది, కానీ చివరి వరకు మనము దానిని కూడా అధిగమించి వెళ్ళాలి అని చెప్తారు. అందుకే మన భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగాన్ని ఒక ఉంది, అక్కడ ఈ మూడు సత్వరజ తమో గుణాల స్వభావం ఎలా ఉంటుంది, దాని పరిణామం ఎలా ఉంటుంది అని చెప్పేటప్పుడు వారు ఒక మాట చెప్తారు.
మనం ఎలా మనం అధిగమించాలంటే సహజంగా ఒక మెథడ్ చెప్తారంటే ఎప్పుడు మన ఇంద్రియాలు విషయ వస్తువులతో ఆసక్తంగా అయిపోతుంది కదా మన మనస్సు కూడా విషయ వస్తువుల పట్ల వెళ్తూ ఉంటుంది అప్పుడు మనం సాక్షిగా ఉండాలి మన మనలో ఉన్న ఈ పంచేంద్రియాలు అవి కూడా త్రిగుణాలు ఈ సత్వరజ తమో గుణాలు ఉన్నాయే వాటి పరిణామమే అని చెప్తున్నారు ఈ ప్రపంచమంతా విశ్వంలో ఉన్న అన్ని వస్తువులు ఈ త్రిగుణాత్మిక మాయ అంటాడు అలా మన శరీరం మనస్సు బుద్ధి ఇవి అన్నీ ఆ త్రిగుణాత్మిక మాయా అధీనంలో ప్రకృతి అధీనంలో వస్తుంది అలాగే నా ఇంద్రియాలు కూడా ఆ ప్రకృతి యొక్క పరిణామం బాహ్య జగత్తులో ఉన్న ఆ రూపరస గంధ శబ్దస్పర్శ అనే విషయ వస్తువులు కూడా ఆ గుణాల పరిణామమే అందుకోసం గుణాగుణేషు వర్తంత అంటారు నేను నా ఇంద్రియాలు విషయ వస్తువుల వైపు వెళ్తుంది అంటే అలా కాదు ఇక్కడ ఇది గుణాలే అవి గుణాలే ఈ త్రిగుణాలు ఆ త్రిగుణాలతో అక్కడ ఇంటరాక్షన్ జరుగుతుంది నేను మాత్రం వేరే వేరు నేను ఆత్మ నేను సాక్షి సాక్షి ఇలాంటి మనోభావం మనం అలవాటు చేసుకుంటే దాని వలన మనం అధిగమించగలము అని చెప్తారు చివరికి యోగక్షేమం త్యజతి సాధారణంగా మన యోగక్షేమం మనమే చూసుకుంటాము అని అనుకుంటాము ఎవరు మన వృద్ధాప్యంలో ముందే చెప్పినట్టు సంతానం చూసుకుంటారు మేము మన సంతానాన్ని చిన్నప్పటి నుంచి మేము పెంచుతాము అంటే యోగక్షేమం అంటే మన చుట్టూ అన్నీ మనము సెక్యూరిటీ బాగా చేసుకుంటాము ఇల్లు కారు బ్యాంకులో డబ్బు బంధు బాంధవులు అందరూ పని చేసేవాళ్ళు చూసుకునేవాళ్ళు అందరినీ పెట్టుకొని నేను బాగా యోగక్షేమం నాకు బాగా నాకు చూసుకుంటాను అనుకుంటాను ఇక్కడ యోగ అంటే క్షేమం అంటే అది కూడా చెప్పాను లాస్ట్ క్లాస్లో యోగ అంటే ఏ వస్తువు నా దగ్గర లేదో దానిని పొందడానికి ప్రయత్నం చేయడం అప్రాప్త వస్తువులని ప్రాప్తించుకోవడానికి చేసే ప్రయత్నం అంటే నా దగ్గర మా దగ్గర ఇల్లు లేదు మేము ఇల్లు కట్టుకున్నాం కారు లేదు కారు తెచ్చుకున్నాం ఇవి అప్రాప్త వస్తువులని తెచ్చుకోవడం ఇంకా క్షేమం అంటే ఉన్న వస్తువులని బాగా మనం రక్షించుకోవడం అవి పాడవకుండామని అన్ని రిపేర్ చేసుకొని అంద మనం పెట్టుకుంటాం శరీరాన్ని నా వస్తువులని అందరినీ చూసుకుంటాం ఇలా చేయడం యోగక్షేమం అంటాం ఈ నిజంగా మన అందరి యోగక్షేమాన్ని చూసుకునేవాడు భగవంతుడు మాత్రమే అది మనకు తెలియదు నా బంధుబాంధవులు నన్ను చూసుకుంటాడు నా భార్య చూసుకుంటుంది భర్త చూసుకుంటారు ఇలా మనం భావిస్తాం దాంతో అస్సలు మనకు ఒక అలాంటి ఒక పరిస్థితి వస్తుంది అప్పుడు భగవంతుడు కాకుండా ఎవ్వరూ లేరు అని మనకి అర్థమవుతుంది ఒక ఎలా భగవంతుడు ఈ యోగక్షేమాన్ని వహిస్తాడో అనే ఒక చిన్న కథ కూడా చెప్తారు అంటే ఒక పండితుడు మహా ఉండేవాడు ఆయన గొప్ప ఆధ్యాత్మికంగా అక్కడ ఆయన సాధకుడే ఆయన అయితే చాలా పేదవాడు ఆ భక్తుడు ప్రతిరోజు భగవద్గీత చదివేవాడు భగవద్గీత మీద వ్యాఖ్య కూడా రాసేవాడు ఒకరోజు గీత చదువుతున్నప్పుడు ఒక శ్లోకాన్ని చదివాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అక్కడ వహామ్యహం అనే శబ్దానికి నేను భక్తుడి యోగక్షేమాన్ని మోస్తాను అంటే ఎలా పనివాళ్ళు ఒక బరువును తల మీద మోస్తారో అలా అని అర్థం వస్తుంది దాన్ని చదివినప్పుడు ఆ భక్తుడికి అనిపించింది భగవంతుడు ఎందుకు భక్తుడి బరువును మోయాలి నేను మీ బాధ్యతలను యోగక్షేమలను మోస్తాను అని ఎందుకు చెప్తున్నాడు దదామ్యహం అని చెప్పొచ్చు కదా నేను యోగక్షేమాన్ని ఇస్తాను అని చెప్పాలి కానీ వాళ్ళకి ఏం కావాలో ఏం లేదో అది ఇస్తాను ఏముందో అది కూడా నేను ఇస్తాను చూసుకుంటాను అని చెప్పాలి అందుకే ఇది వర్డ్ సరికాదు అనుకొని దాన్ని ఒక రెడ్డింక్లో కొట్టేశాడంట కొట్టేసి తర్వాత స్నానం చేయడానికి వెళ్ళాడు స్నానం అంతా చేసి తర్వాత అక్కడ కొంచెం పూజ అవంతా చేసుకొని వాపస్ ఇంటికి వస్తాడు వచ్చే రాస్తలో ఆలోచిస్తాడు నా భార్య ఎన్నిసార్లు చెప్పింది ఇంట్లో ఏం లేదు సరుకులు లేవు ఆహారం ఏం లేదు మీరు ఏదైనా కొంచెం వ్యవస్థ చేయాలని ఎన్నిసార్లు చెప్పింది నేనేం చేయలేకపోతున్నానే అనే ఆలోచనలో తిరిగి వచ్చాడు అక్కడ ఇంటికి వచ్చిన వెంటనే భార్య ముందుకు వచ్చి చాలా ఆనందంతో ఆయనను స్వాగతించి లోపలికి తీసుకెళ్ళి చూపిస్తుంది ఎన్ని సరుకులు అక్కడ వచ్చాయి ఎవరు తెచ్చారు ఇవంతా అంటే అప్పుడు చెప్తుంది
ఎందుకు మీరే పంపించారు కదా ఒక చిన్న బాలకుడు వచ్చి అన్ని సరుకులను ఆయన తల మీద మోసుకొని వచ్చాడు మోసుకొని వచ్చి ఇక్కడ నాకు ఇచ్చి వెళ్ళాడు అంత మీరు పంపించారు అని చెప్పారు కానే చెప్పాడు కానీ చూస్తున్నాను ఆయన ఇలా ఫేస్ మీద ముఖం మీద కొన్ని గాయాలు ఉన్నాయని చూశాను అది ఏమైందప్ప అంట అడిగితే మీ భర్త నన్ను కొట్టాడు అని చెప్పాడు అంత మంచి బాలకుడిని మీరు కొట్టారా అదేంటి అలా చేశారు అంత పాపం చిన్న బాలకుడు చూడడానికి ఎంత అందంగా ఉన్నాడు అన్ని సామాన్లన్నీ మోసుకొని వచ్చాడు తర్వాత ఆయనకి ఎందుకు కొట్టారు అని అడుగుతుంది అప్పుడు ఆయనకి గుర్తుకు వస్తుంది ఆ లైన్ ఆయన కొట్టాడు కదా అది యోగక్షేమం వహామ్యహం కొట్టి దదామ్యహం అని రాశాడు భగవంతుడు నోటి నుంచి వచ్చిన ఆ మాటలను కొట్టడం అంటే ఆయనకి బాధ కలిగించి ఆయనకి కొట్టినట్లే అందుకోసం ఇలా ఆయన ఆయనకి తెలియచేస్తాడు నేను నిజంగానే నీ సరుకులన్నీ మోసుకొని వచ్చాను అని చూపిస్తాడు అంటే ఎవరి దగ్గర పంపించలేదు అత ఇచ్చాను అని పెద్దగా నేను ఇస్తున్నాను అని కాదు నేనే తల మీద మోసుకొని వచ్చి ఇచ్చాను అని అలా చెప్తారు అప్పుడు ఆయనకి తన తప్పు అర్థమవుతుంది భగవంతుడి దగ్గర క్షమ అడుగుతాడంట అంటే ఇలా భక్త భగవంతుడి మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి అంటే దానికి ఎన్నో కథలు మంచి మంచి కథలంతా ఉంటాయి అందుకే యోగక్షేమం అని ఆయన వహామ్యహం అనే ఇక్కడ మనకు చెప్తారు ఇంకా దీనికి తరువాత ఇంకా 48వ సూత్రంలో చెప్తారు య కర్మ ఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి తత్ నిర్ద్వంద్వో భవతి ఎవరైతే కర్మ ఫలాన్ని త్యజిస్తారో కర్మలను కూడా త్యజిస్తారో తర్వాత ద్వంద్వాతీతులై ఉంటారు అటువంటి వారు అంటే ఇవి కూడా ఇంకా వేరే ఎలా మాయను తరిస్తాము అని చెప్తున్నారు అంటే కస్తరతి కస్తరతి మాయా దానికి ఆన్సర్గా ఈ అన్ని శ్లోకాలు అన్ని సూత్రాలు ఉన్నాయి ఇటువంటి వాడు మాయను తరించగలడు అని చెప్తున్నాడు మొదటిగా కర్మఫలం త్యజతి కర్మాణి కర్మఫలం అంటే మనం ప్రతి ఒక్క మనం ఏ పని చేసినా మనకు తెలుసు ఒక ఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ కర్మఫలం అనేది అంటే మనకి కావాలనుకున్నా వద్దనుకున్నా ఖచ్చితంగా మనం మంచి మంచి పని చేసినా శుభ ఫలం కానీ లేదంటే ఒక అశుభ ఫలం కానీ వచ్చే తీరుతుంది అని చెప్తారు అది ఫలం ఎలాంటిది అంటే కొన్నిసార్లు ఇమీడియట్గా మనకి దాని ఎఫెక్ట్ తెలుస్తుంది ఇప్పుడు ఆకలి వేసింది తిన్నాను నా ఆకలి తీరిపోయింది ఇంతవరకు కర్మ ఫలం తిన్నామే దానికి ఫలితం ఆ తరువాత అంతే ఉండదు ఈ తిన్నాను అనుకోండి మంచి ఆహారాన్ని దాని యొక్క ఇంప్రెషన్ అది నా మనస్సు మీద ఆ ముద్ర వేసింది ఏది తిన్నానో దాని ఆ వస్తువు పట్ల ఒక ఆసక్తి నా మనసు మీద పడింది అలాగే ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు ఒక మాట్లాడినప్పుడు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇవంతా వాటి ప్రభావాన్ని మనసు మీద విస్తరిస్తూ ఉంటాయి అది అప్పుడే కాదు ఎప్పుడో ఎన్నో రోజుల తర్వాత కూడా వాటి ఫలితాన్ని మనం తెలుసుకోగలుగుతాం అప్పుడు దాని ఎఫెక్ట్ హఠాత్తుగా అది బయటకు వచ్చి మమ్మల్ని ఒక విధంగా పనిచేసేటట్లు మమ్మల్ని అలా పుష్ చేస్తాయి అప్పుడు మనకి ఎలా వచ్చింది ఆలోచన నాలో ఇలాంటి సంస్కారాలు నాలో ఉన్నాయని నాకే తెలియదు అలాంటివంతా ఉంటాయి మనసులో ఎన్నో జన్మల కర్మఫలం అలా ఉంటుంది అందుకోసం ఎవరు కర్మ ఫలాన్ని త్యజించు అంటారు అంటే కర్మను త్యజించడం చాలా కష్టం పూర్తిగా కర్మలను కూడా త్యజించమని తర్వాత అన్నారు కర్మాణి సన్యస్యతి కర్మ అందరూ ఎలా అంటే గృహస్థాశ్రమంలో ఉంటే అందరూ కర్మలను త్యజించలేరు సంసారంలో ఎన్నో కర్మలు చేయవలసే ఉంటుంది అయితే ఇక్కడ త్యజించమంటే ఏ కర్మ త్యజించాలి సన్యాసులు కూడా అన్ని కర్మలు త్యజించలేరు ఇప్పుడు మనకి నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నాయి ప్రతిరోజు నేను స్నానం చేయాలి భోజనం చేయాలి అది కూడా ఒక కర్మ నేను జపధ్యానాలు పూజలు చేస్తాము లేదా భిక్షమెత్తి నేను తింటాను అవంతా కర్మలే మనం ఊపిరి ఆడుతుంది అది ఒక కర్మ అన్ని కర్మలు మాట్లాడటం ప్రతి ఒక్కటి ఒక సంభాషిస్తాం ఎవరితో అన్ని కర్మలు వదిలేసి ఎలా ఉంటాం ఎవరికి అది ఒక్క క్షణం కూడా నజాతు కృష్ణుడు చెప్తాడు ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఎవరు కూడా ఉండలేరు తిష్టతి అకర్మకృత్
నజాతు తిష్టతి అకర్మకులు ఒక క్షణం కూడా లేము అని. అయితే ఇక్కడ ఏం త్యాగం చేయాలి అంటే కర్మ ఫలం త్యాగం చేయాలి అంటే ఆ ఫలాన్ని మనం భగవంతుడికి సమర్పించడం. ఫలాపేక్షతో కర్మ చేయకుండా నిష్కామంగా కర్మ చేయడం అని మనం తీసుకోవాలి. నాకు ఈ ఫలం కావాలి ఆ ఫలం కావాలి అని సకామ కర్మ చేస్తే ఆ ఫలాన్ని నేను అనుభవించే తీరాలి. మంచి పని చేస్తే ఆ శుభఫలం కానీ అశుభఫలం కానీ అంత నాకు వస్తాయి. నేను దానిని అంటే చాలా మంచి కర్మలు చేస్తే నేను స్వర్గానికి కూడా వెళ్ళొచ్చు, అలా చెడ్డ కర్మలు చేస్తే నరకానికి వెళ్ళొచ్చు. లేదంటే ఈ సంసారంలోని ఎన్నో బాధలు మంచి చెడ్డది అని ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే కర్మ ఫలం నాకొద్దు, నేను భగవంతుడికి సమర్పించాను, భగవదర్పణ బుద్ధితో పనులు చేస్తాము, ఏ పని చేసినా ఈశ్వరార్పణ మస్తు అనుకొని చేస్తాను, నా మనసులో ఆ ఫలం గురించి ఆసక్తి లేకుండా ఉండాలి. ఇహాముత్ర ఫలభోగ విరాగ అంటారు శంకరాచార్యులు. ఈ ఇహ జగత్తులో కానీ ఆ స్వర్గలోకంలో కానీ ఎటువంటి కర్మ ఫలము నాకు కావాలి అనే ఆశ, ఆ మన డిజైర్, ఆ కోరిక మనలో లేకుండా ఉండేటట్లు మనం చాలా కాన్షియస్గా మనం ట్రై చేయాలి. కర్మ ఫలాన్ని త్యజించడం అంటే దీనికి చెప్తారు. ఎందుకంటే కర్మ ఫలమే బంధనానికి కారణం. మనం చేసే పనులే బంధనానికి కారణమని కాదు, పనుల కంటే దాని వెనుక మాకున్న ఆసక్తి ఉందే ఆ కర్మ ఫలంతో మమ్మల్ని బంధనానికి పడతాం. కర్మ చేసినప్పుడు ఆసక్తి లేకుండా చేస్తే, నిష్కామ కర్మం చేస్తే, ఇతరుల సేవ చేస్తే ఆ కర్మ బంధనానికి కారణం అవ్వదు, మన చిత్తశుద్ధికి కారణమవుతుంది. అదే ఆసక్తితో పని చేసినప్పుడు, మనకి ఆ ఫలం కావాలనే ఉద్దేశంతో చేస్తున్నప్పుడు అది బంధనానికి మనకి కారణమైపోతుంది. అందుకోసం కర్మ ఫల ఆసక్తి లేకుండా భగవదర్పణ భావంతో కర్మ చేయాలి అంటారు. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అంటే నువ్వు ఏం కర్మ చేస్తావు, ఏం భోజనం చేస్తావు, ఏం తపస్య చేస్తావు, ఏం యజ్ఞం చేస్తావు, ఇవన్నీ నాకు సమర్పించు, అప్పుడు నేను నిన్ను చూసుకుంటాను, రక్షిస్తాను అని చెప్తాడు. అప్పుడు ఎలా రక్షిస్తాడు, శుభాశుభ ఫలైరేవ మోక్షసే కర్మబంధనాత్ అంటాడు. శుభ అశుభ ఈ రెండు ఫలాల నుంచి నీకు మోక్షం లభించేటట్లు నేను చూసుకుంటాను అంటే ఆ కర్మ ఫలాన్ని నాకు అర్పిస్తే, నువ్వు చేస్తున్న కర్మ కూడా అర్పించు అంటాం. మనం కర్మ చేసి ప్రతి కర్మ చేసే ముందు భగవంతుని గురించి ఆలోచించాలి, చేసిన తర్వాత భగవంతుని గురించి మనం స్మరించాలి. ఇవంతా నీ కోసమే చేస్తున్నాము అనుకోండి. వీడు పూజ చేసేటప్పుడు ఇది ఈజీగా మనం చేస్తాం, పూజ జపధ్యానాదులు భగవంతుని కోసం చేస్తున్నాం. ఇంకా ఆఫీసులో పని చేస్తున్నారు, ఇంకా వంట చేస్తున్నారు, ఏమో పనులు చేస్తున్నారు, ఈ అన్ని పనులు చేస్తున్నప్పుడు ఇవి కూడా నేను భగవంతుని కోసం చేస్తున్నాను అనే భావంతో మనం చేసుకోవచ్చు. ఒకరు స్కూల్లో టీచ్ చేస్తారు, వారు అనుకోవాలి ఈ పిల్లలంతా శ్రీ రామకృష్ణ శ్రీ శారదాదేవి వారి రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నారు, చిన్న చిన్న శారదాదేవి వీరందరూ, వీరికి నేను చదివిస్తున్నాను, అలాంటి భావాలు మనం పెట్టుకోవచ్చు. అలా భగవంతుడి గురించి సాధన చేయడం అంటే ఇలా భగవంతుడి ఆలోచన మనకి తీసుకొని రావాలి. ఒక పని మొదలు పెట్టే ముందు భగవంతుని స్మరిస్తాం, పని ఆగిపోయిన తర్వాత మరలా స్మరిస్తాం, ఇవంతా నీకు అర్పణ చేస్తున్నాను. మధ్య కూడా కొంచెం ఏదైనా సమయం దొరికితే అక్కడ కూడా మనము ఆ భగవంతుని స్మరించడానికి మనం ప్రయత్నించవచ్చు. విశుద్ధానంద స్వామి ఉండేవారు, వారి దగ్గర మన ఒక మాతాజీ ఒకసారి వెళ్ళారు అమృత ప్రాణజీ అని. ఆ మాతాజీ నివేదితా స్కూల్లో విద్యార్థినులకు చదివించేవారు. ఆమె ఒకసారి బేలూరు మఠంలో ఉన్న స్వామి విశుద్ధానందజీ మహారాజ్ వారిని కలవడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మనసులో అనుకున్నారు, ఈరోజు మహారాజ్ సాధనా మార్గం గురించి ఏవైనా ప్రాక్టికల్ హింట్స్ ఇస్తే బాగుంటుంది అని. ఆ రోజే ఆమె మరీ ఇంకా కొందరు మాతాజీలు విశుద్ధానందజీ గది ప్రవేశించినప్పుడే ఆయన అన్నారు, రండి రండి, ఈరోజు మీకు కొన్ని ప్రాక్టికల్ హింట్స్ ఇస్తాను, మీరు టీచింగ్ చేస్తున్నారు కదా, అలా చేస్తున్నవారు దీన్ని ఫాలో అవ్వచ్చు. మీరు స్టూడెంట్స్ పరీక్ష రాస్తున్నప్పుడు ఇన్విజిలేషన్ పని చేస్తారే, ఆ సమయంలో మీరు పూర్తిగా మీకు మనస్సు అక్కడ ఇవ్వడం అవసరం ఉండదు, మనసులో జపం నామస్మరణం చేయొచ్చు కదా, అలాగే ప్రతి
క్లాస్ ప్రారంభించే ముందు మనసులో ఒకసారి ఇష్ట చింతన చేయొచ్చు. క్లాస్ ఆగిపోయిన తర్వాత పునః మనసులోనే ఇష్ట చింతన చేయొచ్చు. అలా భగవంతుడి నామస్మరణం మనము చేయొచ్చు. మీకు హాఫ్ పీరియడ్ కూడా ఉంటుంది కదా, అప్పుడు ఒకసారి భగవంతుని జపించవచ్చు కదా. ఆలోచన అంటే మీకు ఫుల్ ఎప్పుడు పని ఉంటుందా? అలా ఉండదు. ఆ టైంలో మనం వేరే ఆలోచనలు చేస్తామంతే. అంతేకాదు మనసులో అదొక అభ్యాసం అయిపోతే ఒక అండర్ కరెంట్, ఏ పని చేస్తున్నా మెకానికల్ పనులు చేస్తుంటామనుకోండి, ఆ మెకానికల్ పని చేస్తున్నప్పుడు మనం మనసులో భగవత్ స్మరణం కూడా మనం చేయగలుగుతాం. అది మనం అభ్యాసం చేసుకోవడం దాని మీద ఉంటుంది అని చెప్తారు. ఇలా కర్మ త్యజించడం అంటే ఇక్కడ కర్మ కూడా మన నిష్కామ కర్మ అంటే కామ్య కర్మలను త్యజించాలి అని, ఆసక్తి ఉన్న కర్మలు స్వార్థపూరిత కర్మలను త్యజించాలి అని అర్థం. అన్ని కర్మలు త్యజించడానికి మనకి అవదు అని, నిష్కామ భావంతో చేయడం అంతే. అది కర్మ చేసినప్పుడు ఒక కర్తవ్య బుద్ధితో మనం చేయాలి. మన డ్యూటీ కాన్షియస్ను మనం చేస్తాము. ఏది భగవంతుడి కోసం మన దగ్గర తీసుకెళ్తాయో అటువంటి కర్మలు చేయాలి. ఏది భగవంతుని నన్ను దూరంగా తీసుకెళ్తాయో అటువంటి కర్మలు మనం వదిలేయాలి. అంటే ఏది ఆసక్తిని పెంచుతుందో నా మనసులో అటువంటి దాన్ని మనం వదిలేయాలి. ఏది చేస్తే మనకు ఎక్కువగా భగవంతుడి పట్ల మనసు వెళ్తుందో దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే క్రమక్రమంగా ఆ భగవంతుని కృప మా మీద కలుగుతుంది. అప్పుడు మనం భగవంతుని నిజంగా ధ్యానించగలుగుతాము, పూజించగలుగుతాము అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ క్లాస్లో దీనిని ఇంకొకది నిర్ద్వంద్వోభవతి అని కూడా ఉంది. అంటే ద్వంద్వ భావాలు, కర్మ చేసినప్పుడు దాని ఫలం ఏమిటి, సుఖ దుఃఖాలు, మళ్ళీ జయ అపజయ, లాభ అలాభం, ఇలాంటిది ఫలం అనేది వచ్చే తీరుతుంది. అందువలన ఈ ద్వంద్వాతీత అవస్థకి వెళ్ళాలి. మన మనసుని ఎప్పుడు ఫలాపేక్ష లేకపోతే మన ద్వంద్వాతీత అవస్థ ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడు ఫలం కావాలి అని కోరుకుంటామో, నేను అనుకున్న ఫలం రాకపోతే నేను నాకు దుఃఖం కలుగుతుంది, నేను అనుకున్నట్లు జరిగితే నాకు చాలా ఆనందం కలుగుతుంది. అలా సుఖ దుఃఖాలకి కారణం ఇలాగే, నేను దేనికోసం ప్రయత్నపడ్డానో అదంతా సక్సెస్ఫుల్ అయితే నేను హ్యాపీ, అన్సక్సెస్ఫుల్ అయితే నాకు దుఃఖం. అంటే ద్వంద్వాతీత అవస్థ అంటే నా ప్రయత్నమంతా చేసినా ఫలితాన్ని భగవంతుడి చేతిలో వదిలేస్తాం. ఆయన ఎలా నడిపిస్తాడో అలా నడుస్తాను, ఆయన ఇచ్చా అనుయాయి అంత జరుగుతుంది అని మనం తెలుసుకుంటే ఇంకా మనకి ఏమి ద్వంద్వం అనేది దానికి రాదు. ద్వంద్వై విముక్త సుఖ దుఃఖ సంజ్ఞే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు చెప్తారు. ఈ ద్వంద్వాతీత అవస్థ అంటే ఉంటుంది, అంటే మన మనసులో ఈ ఆసక్తి ద్వేష, లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటాం, అటాచ్మెంట్ అండ్ అవర్షన్, ఎంతవరకు ఇవి ఉన్నాయో అంతవరకు మనకు కర్మ ఫలం అనేది మనకు అంటుకుంటుంది. మనకి మంచి ఫలం వస్తే ఆనందం, లేదంటే మనకి దుఃఖం కలుగుతుంది. ఈ లైక్స్ అండ్ డిస్లైక్స్ మీద దానికి అధిగమించగలిగితే, అన్ని భగవంతుడి కోసం చేస్తున్నాను అనే సమర్పణాభావంతో ఆరాధనాభావంతో అలా చేస్తే, గీత భగవద్గీతలో ఎన్నో విధంగా యజ్ఞదృష్టితో పనిచేయి, సేవాభావంతో పనిచేయి, అలా సాక్షిభావంతో చేయి, ఇలా ఎన్నో మనకి అలా చెప్తారు. అలా మనం చేస్తే కర్మము అంటుకోదు, కర్మఫలము మనకి ఏ ఫలితము ఉండదు, మనం ముక్తులైపోవచ్చు. నిర్ద్వంద్వంగా మనం ద్వంద్వాతీత అవస్థని మనం పొందగలుగుతాము అని చెప్పి ఈరోజు ఇక్కడ ముగిద్దాం. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.